అక్రమ కబ్జాలకు గురవుతున్న హోలియా దాసరుల భూములను కాపాడాలని హోలియా దాసర సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్న శంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో సర్వే నంబర్ 530లో మా తాతల నుండి వంశ పారంపర్యంగా వస్తున్న భూములను అట్టి భూములను శ్మశాన వాటిక కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ భూములలో కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కలెక్టర్కు ఎమ్మెల్యేకు కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. 2019 సంవత్సరంలో భూ ప్రక్షాళన తర్వాత కొత్త పాస్ పుస్తకాల్లో తోట లక్ష్మీభర్త శంకరయ్య పేరు మీద 18 నుంచి 75 గుంటల భూమిని పట్టా మార్పు చేశామని, ఇప్పుడు సదరు వ్యక్తి మా ప్రమేయం లేకుండా విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారని, తమకు తమ భూమి కావాలని కోరారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డికి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ 19 2019 ఆగస్టు రోజున మరి ఇటువంటి భూమిని తోటలక్ష్మి అనే వ్యక్తి పేరు మీద, మరి సుదర్శనముకున్న అటువంటి 19 గుంటల భూమిని అతని పేరు మీద 0.25 గుంట మాత్రం ఉంచి మిగతా 18 గుంటల భారానని తోటలక్ష్మి అనే పేరు మీద మరి ఎంఆర్ఓ ఆఫీస్లో మరి ఇలాంటి ఆ వ్యక్తికి ప్రమేయం లేకుండా అతడు అమ్మకుండా చేయకుండా కూడా అతని పై ఉన్నటువంటి పట్టా మార్పిడి ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగింది. దీన్ని మేము మరి ఎంఆర్ఓ గారిని వాళ్ళని లెటర్ ఇచ్చి సంప్రదిస్తే వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఇంకా 5 గుంటలు పోతుంది, 15 గుంటలు ఎక్కిస్తామనేది మాట్లాడుతారు. తర్వాత వంశపరమైన వచ్చిన భూమిని 19 ఆగస్టులో ఎలాంటి మా ప్రమేయం లేకుండా పట్టాదారుని సలహా లేకుండా అమ్మకుండా దొంగ పట్టా చేసుకున్నారు. దీనికి సహకరించింది ఎంఆర్ఓ ఆఫీసులో నిజం. ఇది ఎంఆర్ఓ చేసిన పని. ఇప్పుడు ఈ భూమిపై ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళగా 15 గుంటలు మాత్రం ఎక్కిస్తాము, మీ పట్టపాసుల గురించి 3 గుంటలు తొలగిస్తామని మాట్లాడారు.